ఫాసినేటింగ్. అది కొంచెం చూడు. ఓకే మ్యామ్. ఎంట్రన్స్ లో ఆర్చ్ ఒకసారి చెక్ చేయి. ఓకే మ్యామ్. తులిప్ ఫ్లవర్స్ ఇంకా రాలేదు మ్యామ్. ఆ జై తెస్తాడు. ఓకే. కొంచెం కూడా రెస్పాన్సిబుల్ గా లేకపోతే ఎలా? నీ కోసం ఫంక్షన్ ఆపేయమంటావా? మామ్, రోజెస్ అండ్ లిల్లీస్ ఎక్కడ పడతాయి దొరుకుతాయి? ట్యూలిప్స్ అండ్ ఆర్కిడ్స్ అంత ఈజీ కాదు మామ్. ఇదిగో ఈ కథలే చెప్పొద్దని ఇది. అనిత, ఈ తులిప్స్ అక్కడ పెట్టు. ఓకే మ్యామ్. హాయ్ జై. హాయ్ హాయ్ హాయ్. హాయ్ గర్ల్స్. చాలా రోజులైంది నిన్ను చూసి. అమ్మా, బెల్లం చుట్టూ ఏగలు ముసిరే చూడండి. ది కన్స్ట్రక్షన్ సైట్ ఇస్ రియల్లీ బిగ్. జై రా. ఇలాంటి ఫంక్షన్స్ కి నిన్ను తీసుకురావాలంటేనే భయంగా ఉంది. ఆడపిల్లని కాపాడుకున్నట్టు కాపాడుకోవాల్సి వస్తుందిరా. మామ్, ఐ యామ్ నాట్ ఏ కిడ్. నైస్ రిసెప్షన్. మామ్, పెళ్లి కొడుకు తండ్రి అంటే కొంచెం ఓవర్ గా చేస్తున్నాడు. ఊరుకో. ఐ యామ్ సేఫ్. ఇలాంటి చేయడానికి మనకేవడ లేడు. సేఫ్. ఇలాంటి చేయడానికి మనకేవడ లేడు. మామయ్య ఓకే. తప్పు చేశాండ్రా. ఇన్నేళ్ళు నీకు ఒక నాన్న ఉన్నారని, మనకి దగ్గరలోనే ఉన్నారని నీకు చెప్పకుండా తప్పు చేశాను. నీకు రెండేళ్ల వయసప్పుడు నేను మీ నాన్న బాంబేలో ఉండేవాళ్ళం. ఒక పండక్కి అందరం మీ నాన్నగారి ఊరికి వెళ్ళాం. అప్పటికే ఆ రెండూళ్ళ మధ్య గొడవలు మొదలై ఒకరినొకరు చంపుకుంటూ ఆ ప్రాంతం ఒక నరకంలా తయారైంది. ఆ గొడవల్లో మా కళ్ళ ముందే మీ తాతగారిని దారుణంగా చంపేశారు. అయ్యా, కొడుకులు ఒక్కడే చిక్కాడు మన కత్తికి, మిగతా వాళ్ళు తప్పించుకున్నారయ్యా. ఆ కుటుంబంలో ఒక్కడ మిగిలిన కలుపులా పెరుగుతాడు బాబు. మగవాడన్న వాడిని లేకుండా చేస్తేనే మనం బతకగలం. కత్తి పట్టండి బాబు. చనిపోయింది మా నాన్న కదరా, మీకెందుకురా పగలు? మనం వాళ్ళని చంపుతాం, వాళ్ళు మనల్ని చంపుతారు, చివరికి ఏం మిగులుద్దిరా? ఒకప్పుడు ఈ ప్రాంతంలో మనుషులుండేవారంట అని చెప్పుకునేలా శ్మశానం మిగులుద్ది. వాళ్ళు మనలాగా ఆలోచించరన్నయ్యా. మన ఆలోచనలతోనే మార్పు మొదలవ్వాలి. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని నమ్ముకుని బతుకుతున్నామయ్యా. మీకేదైనా అయితే మిమ్మల్ని నమ్ముకుని మీ ఇంటి దగ్గర మీ పెళ్ళం బిడ్డలున్నారా? మీకేదైనా అయితే ఈరోజు నుంచి నాకు తెలియకుండా ఆ ఊరి మీదకి ఆ ఇంటి మీదకి వెళ్లారని తెలిస్తే మీరు ప్రేమించే ఈ ఇంట్లో ఒక్కరు కూడా ప్రాణాలతో మిగలం. వెళ్ళండి. దేవా, బయలుదేరదామా? ఎక్కడికి? మన ఇంటికి. ఈ టైంలో ఊర్నిలా వదిలేసి ఎలా వెళ్తావులంత? పశువుల్లా ప్రవర్తించే ఇక్కడ జనాన్ని చూశావుగా. నేను ఊరు దాటిన మరుక్షణం వల్లకాటి చేసేస్తాను. నేనిక్కడే ఉండి వీళ్ళ ఆవేశాన్ని ఆపాలి, మనుషుల్లా మార్చాలి. నా భయం కూడా అదే దేవా. ఈ పశువులు నిన్ను కూడా మార్చి కత్తి పట్టేలా చేస్తారు. నా మీద నమ్మకం లేదా? నీ చుట్టూ ఉన్న జనం మీద నమ్మకం లేదు. ఈ ఊరు దాటి నేను రాలేను లత. నేను కూడా ఇక్కడ ఉండలేను దేవా. ఈ ఊరు కావాలో
నేను నా బిడ్డ కావాలో ఆలోచించుకో దేవా. వదిన వెళ్తానంట జాగ్రత్తగా పంపించండి. ఆ రోజు అలా ఆ ఊరు నుంచి ఆయన జీవితం నుంచి దూరంగా వచ్చేసాను. ఎందుకంటే ఆయనకి ఏదైనా జరిగితే ఆ వార్త కూడా నాకు అందకూడదని, ఊరి కోసం మనల్ని కూడా కాదనుకున్నారనే బాధ తప్ప ఆయన కంటే మంచివాళ్ళని ఎవ్వర్ని చూడలేదు. నేను ఒకసారి ఆయన చూడలేదు. ఆత్రంగా అలంకారం చేయడం తప్ప నీకు పెళ్ళెప్పుడవుతుందో మాకు అర్థం కావడలేదే. మనలాంటోళ్ళు దక్కాలంటే ఎవడికో బీభత్సంగా రాసుండాలి. ఈ శకలే వద్దనేది. కాలం మారిపోయి పద్ధతులు మారిపోయాయి కానీ నాకే గనక స్వయంవరం పెడితే ఎంతమంది రాజులు గుర్రాలు వేసుకుని వచ్చేవాళ్ళు తెలుసా? దీని మెంటల్ చుట్టుపక్కల గ్రామాలందరికీ తెలిసిపోయి 15 మంది అయితే కనీసం చూడటానికి కూడా రాలేదు. మెంటల్ కాదది, తెలివితేటలు. విను, ఆడు, పోరా బయటికి. ఏ పోరా, నా డౌట్ అసలు ఇది పెళ్లి చేసుకుంటుందా చేసుకో? పెళ్లి లేకపోతే ఎలా చిన్నత్త? కాకపోతే కింగ్ లాంటి వాడిని చేసుకుందామని. ఏంటి కింగ్ లా ఉన్నానా? బంగ్లా ఉన్నా. నేను చెప్పరా ఏంటి అంత నింపాదిగా ఉన్నావు? ఎలా అమ్మాయి గారికి పెళ్లి చూపు తెలుసా? తెలుసు, అది నా ఇంట్లోనే నా ముందు తిరిగిన మర్దలు. దాన్ని చూడడానికి ఎవడు రాడు, వచ్చేదానికి ఎవరు నచ్చరు. అగరికి వయసు అయిపోయిందని నాకే ఇచ్చి కట్టి పెడతారు. పెళ్ళైనా చేసుకోకుండా ఉంటది గానీ నీ ఫేస్ నచ్చేసుకుంటది. నీకు దండం పెడతాని, కాస్త కుదురుగా ఆడపిల్లలా ఉండి ఈ సంబంధమైన కాయవయ్యేలా చూడవే. నీ బాధ నాకు అర్థమైందమ్మా. ఈ సంబంధం ఓకే అవ్వాలని నేను కూడా గుడికెళ్ళి దండం పెట్టుకుని వస్తాను. ఎవరైనా చూస్తున్న పరిస్థితి విను, తోలు తీసి చంపేస్తారు. పోన్లేరా, మరదలు పెళ్లి కోసం ప్రాణత్యాగం చేసినోడిగా చరిత్రలో మిగిలిపోతాం. అప్పుడు నాకు పుట్టే పిల్లలకి నీ పేరే పెట్టుకుంటాను. పెళ్లి వాళ్ళు వస్తే ఏం చెప్పాలో కరెక్ట్గా గుర్తుందిగా. అబ్బా, నాలుగు సంబంధాలు చెడగొట్టావు, సేమ్ మ్యాటర్. మన ఇద్దరు ప్రేమించుకుంటున్నా, మనల్ని ఎవరో విడదీయలేరు, అంతే కదా? దానికి ఎందుకంత ఇదైపోతావు? నాలుగు సంబంధాల్లో ఇద్దరు నువ్వు నేను లవర్స్ అంటే నమ్మలేక ఇంటి దాకా వచ్చేసారు. చచ్చిపోయిన చెడగొట్టలేదు. ఏడు పాపి ముందా కారాపు. ఏమన్నాడ్రా బాబు? ఇంటికి వెళ్ళిపోదాం. ఓకే చెప్పేద్దాం, ఓకే చెప్పేద్దాం. నా మాట విను, ఎట్టంటోడు మళ్ళీ మళ్ళీ దొరకడ్రా ప్లీజ్. బాసు, దేవాగారి ఇంటికేనా? అవును. నువ్వు ఈ అమ్మాయిని చూడడానికే వాళ్ళ ఇంటికి వెళ్తున్నావు, కానీ మేము ఇద్దరు ప్రేమించుకుంటాం. ఈ పెళ్లి సంబంధం పేరుతో మా ప్రేమను చంపొద్దు. నువ్వు ఇక్కడి నుంచి తిరిగి వెళ్ళిపోతే మా ప్రేమను బతికించిన వాడు అవుతావు. మీరు దేవగారి ఇంటికా? యా. మీరు అమ్మాయిని చూడడానికి వెళ్తున్నారు? హలో, అయినా పెళ్లి చూపులు ఇంట్లో కదా, బయట పెట్టారండి. వాళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. మీరు కార్తీప్ను వెనక్కి వెళ్ళిపోతే వాళ్ళు ప్రేమ సక్సెస్ అవుద్దని చెప్పడానికి వచ్చారు. ఓ షిట్. యా, అమ్మాయి అందంగా ఉంది, నో అని చెప్పడం కొంచెం కష్టం. బట్ వాళ్ళు లవ్లో ఉన్నారు బాస్.
హ్యాపీ. ఎవరు బాబు మీరు? దేవగారి అబ్బాయిని. ఎవరు? నాన్నరా? అక్క మన జై ఏరా, ఇప్పుడు గుర్తొచ్చావా? మేము అమ్మరా లేదా? ఏదో పనుండి కుదరలేదు. వెన్ను, అసలు వీడు మన ఇంటికి ఎందుకు వచ్చినట్టు? జై మామయ్య. అందరూ ఒకే చోట పంచాయతీ పెట్టారేంటి? కొంపతీస్ మ్యాటర్ లీక్ అయిందంటావా? వాము, నా తాడ తీసి చెరుగుడారేస్తారు. నేను చంపు. ఏం చేసినా ఇద్దరం కలిసి వచ్చేసాం. ఇప్పుడు ఇద్దరం కలిసి వెళ్దాం. ఏం చేసావు? నువ్వు పెళ్లి చెడగొట్టుకున్నావు, నేను పక్కన ఉన్నాను, అంతే. నేను రాను. వెన్ను, వెన్ను. హలో, అంత బాగున్నారా? నాస్తే. ఏమిటి అలా చూస్తున్నావు? మీ పెద్ద బావే? అదే పెద్ద మావయ్య గారి అబ్బాయి. జై, ఇంకా పడుకోలేదా? నిద్ర పట్టలేదు. అమ్మ ఎలా ఉంది? She's fine. Oh, daily one pick. 27 నుంచి ఇదే నా కంపెనీ రా. Will you have? No, no. No, no, I'm fine. So, ఏం చేస్తున్నావు? I'm an architect. లేట్ అయిపోయింది. గుడ్ నైట్, బై. జై, ఇక్కడే పడుకుంటావా? ఆ గదిలో దోమలు ఉంటాయేమోననే. పర్లేదు, నేను పైన పడుకుంటా. గుడ్ నైట్. గుడ్ నైట్.